అందరికీ నమస్తే అండ్ చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ చేయట్లేదు సో ఒక వన్ మంత్ అనుకుంటా నాకు తెలిసి సో హెల్త్ ఇష్యూ వల్ల ఆగాల్సి వచ్చింది ఇక నుంచి రే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి ఇక ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే చాలా మంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఈ వన్ మంత్ క్యాబ్లో చాలా ఎక్కువ డౌట్స్ ఇవే వచ్చాయి సో ఏంటంటే అన్న యూట్యూబ్ మోనిటైజేషన్ అప్లై చేసేటప్పుడు మనకు అక్కడ నాలుగు వేల గంటలు అని చూపిస్తుంది టెన్ మిలియన్ వ్యూస్ అని చూపిస్తుంది అంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఏది చేయాలి నాలుగు వేల గంటలు చేయాలా టెన్ మిలియన్ వ్యూస్ చేయాలా లేకపోతే రెండు చేయాలా లేకపోతే రెండింటిలో ఏదో ఒకటి వచ్చినా సరిపోద్దా సో వీటి గురించి అన్నీ చాలా అడుగుతున్నారనమాట ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో అయితే నేను మీకు అయితే ఇస్తాను అండ్ ఏది చేయాలి ఏది చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది దేనికి ఏది యూజ్ అవుతుంది మొత్తం ఎవ్రీథింగ్ నేను మీకు చెప్పేస్తాను ఓకేనా సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ అండి సో అండ్ కొత్తగా టార్గెట్ అయితే పెడదాం లైక్స్ టార్గెట్ ఒక పదిహేను వందల లైక్స్ ఈ వీడియోకి వస్తాయని అనుకుంటున్నాను సో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అందరికి వచ్చే కామెంట్ డౌట్ ఇదే వ్యూస్ని నమ్ముకొని వెళ్దామా వాచ్ వాచ్ఎవర్ని నమ్ముకొని వెళ్దామా అని అంటారు అండ్ ఇంకొక డౌట్ వస్తుంది కొంచెం ఇది ఒక్కటి ఓపిక చేసుకొని వినండి వాచ్ వాచ్ఎవర్ ఎలా క్యాల్కులేట్ అవుతుందో మీకు తెలియాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది తెలిసి చేసే మిస్టేక్స్ ఏవి ఎవర్ ఏంటంటే నాలుగు వేల గంటలు అన్నారు అక్కడ సో ఈ నాలుగు వేల గంటలని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పది నిమిషాలు వీడియో పెట్టామనుకోండి ఈ పది నిమిషాల వీడియోని ఒక పది మంది చూశారనుకోండి అక్కడ లెక్క ప్రకారం పది ఇంటూ పది వంద గంటలు రావాలి అంటే వంద గంటలు అంటే ఆ గంట నలభై నిమిషాలు గంటకు అరవై నిమిషాలు కదా సో అరవై నిమిషాలు అయ్యింది అంటే మన వీడియో మీద ఒక అరవై నిమిషాలు వచ్చాయి అని అంటే అది ఒక గంట కింద క్యాల్కులేట్ చేస్తారు లేదు ముప్పై నిమిషాలే వచ్చాయి అని అంటే జీరో పాయింట్ ఫైవ్ అంటే అరగంట కింద క్యాల్కులేట్ చేస్తారు మనకు రావాల్సింది నాలుగు వేల గంటలు కదా ఆ నాలుగు వేల గంటల్లో జీరో పాయింట్ ఫైవ్ వచ్చింది అనుకోండి ఆ నాలుగు వేల గంటల్లో అరగంటే వచ్చింది అని అర్థం అనమాట అంటే మీ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు గంటలు రావాలి ఓకేనా లేదు మీకు అరవై నిమిషాలు వచ్చాయి ఒక వీడియో నుంచి అని అంటే ఒక గంట వచ్చింది అంటే మీకు ఎంత రావాలి ఇంకా మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గంటలు వస్తే సరిపోద్ది మీరు మోనిటేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అనేది కామన్ అండి ఓకేనా మీకు అది గతంలో వచ్చిన రేపు ఫ్యూచర్లో వచ్చిన ఎప్పుడు వచ్చినా కానీ వెయ్యి మంది అయితే ఖచ్చితంగా ఉండాలి ఓకేనా సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు సబ్స్క్రైబర్స్ గురించి నేను అవసరమైతే సపరేట్ వీడియో చేస్తా ఈ వీడియోలో ఓన్లీ వాచ్ అవర్ వ్యూస్ గురించి కవర్ చేస్తాను ఓకేనా సో ఆ రకంగా వాచ్ అవర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు మరి ఇక్కడ మనకి ప్రతి ఇప్పుడు పది మంది ఒక పది నిమిషాలు వీడియో పది మంది కంటిన్యూస్గా పది నిమిషాలు చూడలేరు కదా కొంతమంది రెండు నిమిషాలు చూస్తారు కొంతమంది సెకండ్లే చూస్తారు ఇంకొంతమంది మూడు నిమిషాలు చూస్తారు ఇంకొంతమంది ఐదు ఆరు నిమిషాలు చూస్తారు ఎవ్వరు పది నిమిషాలు వీడియోని చూడరు అలాంటప్పుడు ఎవరెవరి దగ్గర నుంచి ఎన్ని నిమిషాలు వస్తున్నాయో అవన్నీ తీసి యూట్యూబ్ డేటాలో యాడ్ చేస్తారు ఓకేనా సో ఇలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇవి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అట్లాగా ఆ టైం అంతా క్యాల్కులేట్ చేసుకొని ఒక రెండు వందల నిమిషాలు అయింది అనుకోండి మీ వీడియో రెండు వందల నిమిషాలు అంటే గంటకు అరవై నిమిషాలు అరవై నిమిషాలు అంటే మూడు ఆరు పద్దెనిమిది మూడుకు త్రీ అవర్స్ అప్డేట్ అయిపోతుంది అనమాట సో ఈ రకంగా వాచ్ ఓవర్ అనేది క్యాల్కులేట్ అవుతుంది ఓకేనా సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చాలామంది ఆలోచించే పెద్ద మిస్టేక్ ఏంటంటే షార్ట్ వీడియోస్లో నాకు వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి మరి నాకు అక్కడ షార్ట్స్లో వాచ్ ఓవర్ ఏమో దగ్గర దగ్గర సిక్స్ అవర్స్ సిక్స్ హండ్రెడ్ అవర్స్ కనిపిస్తుంది కదా మరి సిక్స్ హండ్రెడ్ అవర్స్ అంటే ఇక్కడ నాకు ఒక్క గంట కూడా యాడ్ అవ్వలేదు అని అంటున్నారు సో షార్ట్ వీడియోస్ నుంచి వచ్చే వాచ్ ఓవర్ అనేది తీసుకోరండి ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు క్లియర్గా చెప్పారు షార్ట్ వీడియోస్ నుంచి వచ్చే వ్యూస్ని క్యాలిక్యులేట్ చేయరు ఓకేనా సో మరి దేని దేని నుంచి వచ్చిన వాచ్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తారని మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్మల్ వీడియోస్ చేస్తారు కదా ఈ రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోలు చేస్తారు కదా ఇట్లా అట్టంగ పెట్టి తీసే వీడియోలు లాంగ్ వీడియోస్ ఆ లాంగ్ వీడియోస్ నుంచి వచ్చే వాచ్ ఓవర్ని తీసుకుంటారు ఓకేనా ఇప్పుడు నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు లైవ్ చేస్తూ ఉంటాను వీక్లీ వన్స్ అట్లాగా సో లైవ్ చేసేటప్పుడు మీరు అందరు జాయిన్ అయ్యి డౌట్స్ అడుగుతూ ఉంటారు చూసారా ఆ లైవ్ అంతా అయిపోయిన తర్వాత అంటే నేను లైవ్ ఎండ్ చేస్తాను చూసారా ఎండ్ చేసిన తర్వాత ఎవరైతే తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చే వాచ్ ఎవరిని ఇందులో క్యాల్కులేట్ చేస్తారు ఓకేనా సో లైవ్ స్ట్రీమ్స్ చేయండి లైవ్ స్ట్రీమ్స్ చేస్తే ఎక్కువ వాచ్ ఓవర్ వస్తుంది అనమాట ఓకేనా సో ఈ రకంగా మనకి క్యాల్కులేషన్ జరుగుతుంది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను షార్ట్ వీడియోస్ నుంచి వచ్చే వాచ్ అవర్ అనేది కౌంట్ చేయరండి ఓకేనా ప్రైవేట్లో ఉన్న వీడియోస్ వాచ్ అవర్ కూడా కౌంట్ అవ్వదు మ్యాక్సిమం కౌంట్ అవ్వదు ఓకేనా సో మీరు వీడియో చేసి వైరల్ అయిన తర్వాత అది ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని దాన్ని కంగారులో ప్రైవేట్లో పెడతారు అట్లా ప్రైవేట్లో పెట్టకండి పబ్లిక్లోనే ఉంచాలి వీడియో ఓకేనా సో అది అండ్ వీడియో ఇప్పుడు ఇంకో ఇంకా అంటే డౌట్స్ వస్తాయి కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నా కొంచెం ఓ చేసుకోండి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అన్న నేను వీడియో చేశాను నాకు ఒక ఐదు వందల గంటలు వచ్చింది వీడియో ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందని భయం వేసి నేను డిలీట్ చేశాను ఐదు వందల గంటలు ఛానల్లోనే ఉంటుంది అని అంటారు ఉండదు వీడియో డిలీట్ చేస్తే వాచ్ ఓవర్ కూడా డిలీట్ అయిపోద్ది అట్లా నెక్స్ట్ మనం వ్యూస్ మీద డిపెండ్ అవ్వాలా వాచ్ ఓవర్ మీద డిపెండ్ అవ్వాలి అంటే ఛానల్ మానిటేషన్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి మానిటేషన్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వకూడదు అని అంటే మనం వాచ్ ఓవర్ తెచ్చుకుంటే బెటర్ ఉంటుందా వ్యూస్ మీద వెళ్తే బెటర్ ఉంటుందా అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం వాచ్ ఓవర్ ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా క్యాలిక్యులేషన్ ఇదంతా ఉంటుందన్నమాట సో మీకు వీడియో నుంచి వాచ్ ఓవర్ తీసుకుంటారు కాబట్టి సో ఇప్పుడు ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వీడియో నుంచి వాచ్ ఓవర్ అనేది ఒక వన్ వీక్ దాకా టైం పడుతుంది అది రియల్గా వచ్చిన వాచ్ ఓవరా లేకపోతే నాలుగైదు సార్లు జనరేట్ చేసి వచ్చిన వాచ్ ఓవరా అని చెప్పేసి మొత్తం క్రాస్ చెక్ చేసుకొని ఆ వాచ్ వాచ్వర్ని తీసుకొచ్చి మన ఛానల్లో యాడ్ చేస్తారనమాట సో ఇక్కడ మీకు ఈరోజు పెట్టిన వీడియో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఎంత జూన్ నైన్త్న నేను ఈ వీడియో చేస్తున్నా సో ఈ వీడియోకి నాకు ఒక ఐదు వందల గంటలు వచ్చింది అనుకోండి ఈ రోజు ఈ వీడియోకి ఒక ఐదు వందల గంటలు వచ్చిందనుకోండి ఈ ఐదు వందల గంటలు వచ్చే సంవత్సరం ఇదే నెల ఇదే తారీఖు వరకు పనిచేస్తుంది అర్థమవుతుందా ఇది దాటిన తర్వాత ఈరోజు వచ్చిన వాచ్ అవర్ పనిచేయదండి అంటే ఈరోజు మీరు పెట్టిన వీడియో అనేది సంవత్సరం వరకు కూడా దీని నుంచి వాచ్ అవర్ యాడ్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఒకవేళ మీరు వాచ్ అవర్ తెచ్చుకోవాలి అని అంటే మీకు సంవత్సరం టైం ఇస్తాడు యూట్యూబ్ వాళ్ళు ఓకేనా సో ఈ రోజు నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదంతా కన్ఫ్యూజ్ అవ్వచ్చు సో ఇప్పుడు మీరు ఏ రోజైతే ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో అదే రోజు వీడియో పెట్టండి అండ్ ఆల్సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈరోజు మంచిది కాదు ఈరోజు అమావాస్య ఈరోజు ఆదయ్యింది ఈరోజు సూర్యగ్రహణం సో నేను ఈరోజు వీడియో పెట్టను నేను ఛానల్ ఇప్పుడు క్రియేట్ చేస్తే ఎప్పుడో వీడియో పెడతా అట్లా పెట్టకండి ఎప్పుడు కూడా అలా ఉండకండి ఛానల్ ఒకసారి మీరు స్టార్ట్ చేశారంటే మీకు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అండ్ ఈ పట్టింపులు ఉంటాయి చూసారు పట్టింపులు ఛానల్లోకి తీసుకురాకండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు మీకు వాచ్ ఓవర్ దగ్గరకు వచ్చింది అయిపోయే మూమెంటు ఈ వీడియో ఇంకొక వీడియో చేస్తే మీకు వాచ్ ఓవర్ అవుద్ది మానిటేషన్కి అప్లై చేసుకోవాలి సరే ఏదో రకంగా వీడియో చేశారు వాచ్ ఓవర్ అయిపోయింది అప్లై చేసే టైము దగ్గర పడ్డది మీరు తొందరగా అప్లై చేసుకుంటే మానిటేషన్ ఎలిజిబిలిటీ అంటే మానిటేషన్ అనేది మీకు ఇచ్చేస్తారు అనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు మిడ్ మిడ్ నైట్ శివుడు మన తల మించి నడిచి వెళ్ళాడు ఈరోజు మంచిది కాదని ఏదో పుకార్ వస్తుంది పుకార్ రాగానే అమ్మో ఈరోజు మంచి రోజు కాదంట మంచి రోజు మంచి రోజు వచ్చినప్పుడే అప్లై చేసుకుందాం అని పెడతారు అలా ఎప్పుడు చేయకండి మంచి చెడులు అనేది యూట్యూబ్లో ఉండవు యూట్యూబ్లో ఉండకూడదు కూడా ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ ఓకేనా సో కాబట్టి మీకు ఎప్పుడైతే మానిటేషన్ ఎలిజిబిలిటీ వచ్చిందో వెంటనే దాన్ని తీసుకొచ్చేసి మానిటేషన్కి అప్లై చేసేసుకోండి సరిపోద్ది ఓకేనా వెంటనే మీకు మానిటేషన్ అయిపోద్ది కూడా ఓకేనా సో ఇట్లా సో వాచ్ ఎవర్ విషయానికి వాచ్ ఎవర్ మీరు తెచ్చుకునే ఉద్దేశం ఉంటే కనుక వాచ్ ఎవరే మీకు చాలా బెనిఫిట్ ఎందుకంటే ఈరోజు మీరు తయారు చేసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేసిన వీడియోకి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఓకేనా సంవత్సరం వరకు పనిచేస్తుంది సంవత్సరం వరకు మీ ఛానల్కి ఇబ్బందే ఉండదు ఒకవేళ మీరు వ్యూస్ని నమ్ముకున్నారనుకోండి అండ్ వ్యూస్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే నార్మల్ వీడియోస్ వన్ మిలియన్ వెళ్ళాయి మరి ఇక్కడ నాకు వ్యూస్ కనిపించట్లేదు కదా అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు ఎర్న పేజ్లో సో ఇక్కడ వాచ్ ఓవర్ వచ్చేసి లాంగ్ వీడియోస్ పెద్ద వీడియోస్ ఉంటాయి చూసారా పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు రెండు నిమిషాలు చేసే వీడియోస్ ఉంటాయి చూసారా వాటి నుంచి వచ్చే వాచ్ ఓవర్ అనేది ఇందులో కలుస్తుంది వ్యూస్ అనేది ఓన్లీ షార్ట్స్ నుంచి చూసుకుంటారనమాట ఓకేనా ఓన్లీ షార్ట్ వీడియోస్ మనం చేస్తూ ఉంటాం కదా ఇట్లా స్వైప్ చేస్తా చేస్తూ చూస్తాం కదా ఆ షార్ట్ వీడియోస్ నుంచి వచ్చే వ్యూస్ని మాత్రమే ఇక్కడ తీసుకుంటారనమాట ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి మార్క్ మార్కేసి ఇక్కడ తీసుకుంటారనమాట సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లోడ్ చేసిన వీడియో చూసారా ఆ వీడియోకి ఓన్లీ మూడు నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది తొంభై రోజులే ఇప్పుడు జనవరిలో మీరు వీడియో అప్లోడ్ చేశారనుకోండి జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకే వ్యాలిడిటీ ఉంటుంది మళ్ళీ ఏప్రిల్ ఉంది అది ఏప్రిల్లో మళ్ళీ రీసెట్ అయిపోతుంది అంటే మళ్ళీ వ్యూస్ తగ్గిపోతాయి అంటే మూడు నెలలే పనిచేస్తుంది ఆ వీడియో మూడు నెలల లోపే మీకు టెన్ మిలియన్ వ్యూస్ అంటే కోటి వ్యూస్ రావాలి కోటి వ్యూస్ రావడం అంటే మనకి హైలీ ఇంపాసిబుల్ అండి కొన్ని ఛానల్స్ ఏంటంటే కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటారు కాబట్టి వాళ్ళు స్టార్టింగ్లోనే పికప్ అవుతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి ఓకే కానీ నార్మల్ లాంటి పీపుల్కి షార్ట్ వీడియోస్ నుంచి మానిటేషన్ చేసుకోవటం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే మేము రెగ్యులర్గా చాలా ఛానల్స్ చెక్ చేస్తూ ఉంటాం ఛానల్ ఛానల్స్ మానిటేషన్స్ వెరిఫికేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా సో మాకు ఒక ఐడియా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా వాచ్ ఓవర్ బేస్ చేసుకునే మానిటేషన్ అప్లై చేయండి అని అంటారు ఓకేనా షార్ట్ వీడియోస్ మీద మీరు డిపెండ్ అవ్వకండి మరి షార్ట్ వీడియోస్ వేస్టా షార్ట్ వీడియోస్కి బాగా వ్యూస్ వస్తున్నాయని మీరు అనొచ్చు షార్ట్ వీడియోస్కి వ్యూస్ వస్తే ఎంత వస్తున్నాయి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఒక్కొక్క వీడియోకి ఏడు వందల యాభై ఒక ఏడు వందల యాభై వస్తే ఒక్కొక్క వీడియోకి మూడు వేలు వస్తాయి సో అక్కడ మూడు వేలు వచ్చినప్పుడు ఇక్కడ ఏడు వందల యాభై బదులు ఆన్ అండ్ యావరేజ్ ఒక రెండు వేలు అన్న రావాలి కదా రావు ఎందుకంటే యూట్యూబ్ కొన్ని వ్యూస్ని ని జనరేట్ చేస్తా ఉంటది ఓకేనా ఇదంతా చికాకు మీకు అంటే మీకు ఇదంతా కొద్దిగా అర్థం అవ్వచ్చు కొద్దిగా అర్థం కాకపోవచ్చు నేను ఒక క్లియర్ వే చెప్తాను వినండి ముందు మీరు మీ ఛానల్ మోనటైజేషన్ ఎవరైతే ఇప్పుడు మోనటైజేషన్ చేసుకోలేదు ఎవరైతే కొత్తగా యూట్యూబ్లోకి వచ్చారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఫస్ట్ మీరు మోనటైజేషన్ మీద ఫోకస్ చేయండి అంటే వాచ్ ఓవర్ మీద ఫోకస్ చేయండి లాంగ్ వీడియోస్ చేయండి లైవ్ స్ట్రీమ్స్ చేయండి అండ్ మీకు తెలిసిన గ్రూప్స్లో షేర్ చేయండి ఎవరైనా కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీ వీడియోస్ అనేది ఒక ప్లేలిస్ట్లో వేసేసి వాళ్ళకి పంపించండి వాళ్ళు చూస్తూ ఉంటారు ఎంతో కొంత వాచ్ ఓవర్ వస్తూ ఉంటుంది ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరన్న మాకు అని అంటే ట్రెండింగ్ టాపిక్స్ తీసుకోండి మీరు ఇప్పుడు ఇంకొక కామన్ మిస్టేక్ అందజేసేది ఏంటంటే ఇప్పుడు అన్ని టాపిక్స్ తీసుకొచ్చి ఒకటే ఛానల్లో పెడతారు అలాగా అది ఏదైనా ఒకటే టాపిక్ మీద డిపెండ్ అవ్వండి ఓకేనా సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వాచ్ అవర్ వ్యూస్ ఏది డిపెండ్ అవ్వాలి అంటే షార్ట్ వీడియోస్ మీద మోనిటైషన్ చేసుకోవాలా లేకపోతే వాచ్ ఓవర్ మీద మానిటైజేషన్ చేసుకోవాలా ఏది చేసుకుంటే ఛానల్ అనేది సేఫ్ సైడ్ ఉంటుంది మోనిటైజేషన్ పోకుండా ఉంటుంది అని అంటే వాచ్ ఓవర్ మీదే మోనిటేషన్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు మీకు మానిటైజేషన్ ఎనే ఈరోజు మీరు పెట్టిన వీడియోకి సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది అంటే సంవత్సరం వరకు ఈ వీడియోకి వచ్చే వాచ్ ఓవర్ పనిచేస్తుంది కాబట్టి మీరు వాచ్ ఓవర్ ని నమ్ముకోవటం బెటర్ ఎందుకంటే మీకు రెండు వేల మూడు వేల గంటలు వచ్చింది ఆరు నెలలలోనే ఒక మూడు వేల గంటలు మీరు చేసుకున్నారు ఇంకా మీకు ఆరు నెలలు టైం ఉంది ఆరు నెలల్లో ఇంకొక వెయ్యి గంటలు అవ్వవా అవుతాయి కదా చాలా ఈజీగా అయిపోతాయి ఆరు నెలల్లో మీరు ఫైవ్ మిలియన్ వ్యూస్ తెచ్చుకున్నారు అంటే ఒక యాభై లక్షల వ్యూస్ మీరు ఒక రెండు నెలల్లో తెచ్చుకున్నారు ఇంకొక నెలలో మీకు ఫైవ్ మిలియన్ వ్యూస్ అవుతాయా అవ్వవు కదా అంటే పాజిబిలిటీ ఇది తక్కువ షార్ట్ వీడియోస్ కి పాసిబిలిటీ తక్కువ ఓకేనా సో ఈ యూట్యూబ్ వాళ్ళు తెచ్చేది కూడా మరీ త్రీ మంత్స్ టైం ఇవ్వకుండా అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ టైం ఇచ్చినా ఏదో రకంగా మనం కొట్టేయచ్చు ఓకేనా మరీ త్రీ మంత్స్కే వాళ్ళు స్టిక్ అయ్యి పెట్టారు రూల్స్ సో కాబట్టి షార్ట్ వీడియోస్ మీద వచ్చే వ్యూస్తో మోనిటేషన్ చేసుకోవాలనే ఆలోచనని కొట్టేసేయండి ఫస్ట్ అది చాలా తక్కువ మంది ఎవరో వంద మంది చేస్తే వంద మందిలో ఒకరికో ఇద్దరికో అవుతుంది అది ఎందుకంటే మేము చాలా ఛానల్స్ చూసాం కాబట్టి చెప్తున్నాం సో ఈ రకంగా మీరు మీరు లాంగ్ ఫార్మేట్ వీడియోస్ని నమ్ముకుంటే మీకు మానిటైజేషన్ ఛాన్సెస్ ఎక్కువ అండ్ ఆల్సో మీకు ఇంకా చాలా టైం ఉంటుంది మీరు హడావుడిగా భయపడుతూ వీడియోస్ చేయాల్సిన అవసరంలో కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా చేయగలుగుతారు వీడియోస్ ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది అయితే అయితే ఈ వన్ మంత్ నేను వీడియోస్ చేయలేదు కదా కొన్ని అప్డేట్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి సో వెరీ సూన్ ఒక ఒకటి ఆరు రెండు రోజుల్లోపు ఆ వీడియో అయితే వస్తుంది కొంచెం ఆ వీడియో చూడండి ఎందుకంటే పాత కొత్త అప్డేట్స్ అన్నింటినీ కవర్ చేశాను జస్ట్ ఆ వీడియో కూడా చూసి కొంచెం లైక్ చేయండి అండ్ ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించింది అనేది ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తుంటే మీ ఛానల్కి మానిటైజేషన్ ఎనేబుల్ అయిందా లేదా అనేది మీ ఛానల్ పేరు మెన్షన్ చేసేసి మానిటైజేషన్ అయ్యింది మానిటేషన్ అవ్వలేదు అని మెన్షన్ చేయండి ఒకవేళ మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ ఏమైనా ఉంటే నేను చెక్ చేసి చెప్తాను మీకు ఓకేనా సో ఇది ఈ వీడియో నేను చెప్పదలుచుకుంది అయితే అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ బిఫోర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ కొంచెం లిటిల్ బీట్ లేట్ అవుతుందండి రిప్లై ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి నేను లైవ్ పెట్టినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఒకవేళ మీకు నార్మల్గా మెసేజ్ రిప్లై రాకపోయినా లైవ్లోకి వచ్చి అడగండి అండ్ లైవ్లోకి వచ్చి కూడా అన్న నాకు ఇన్స్టాగ్రామ్లో రిప్లై రాలేదని అయితే దయచేసి అట్లా అడగండి ఇలా మీకు రిప్లై రాలేదనుకోండి నేను లైవ్ పెట్టినప్పుడు మీ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ని డైరెక్ట్గా లైవ్లోకి వచ్చేసి అడగండి ఇబ్బంది ఏం లేదు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకేనా సో అదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్